ఇవన్నీ నిజంగా కల్వకుంట్ల కవిత గారు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ధర ఎంత ఉంటుందన్నా? ధర ఎంత ఉంటుందన్నా? దిగుమతులు ఆపేసి, దిగుమతులు ఆపగానే మనం ఉత్పత్తి చేసే ధర వెళ్ళిపోతారు కదా, కామన్ సెన్స్ పుచ్చట. ఏంటికి నువ్వు ముఖ్యమంత్రి బిడ్డలకి ఏంటికి ఆలోచన చేయాలి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి ఏంటికి ఆలోచన చేయాలి, ఎంపీలకి ఏంటికి ఆలోచన చేయాలి? వ్యాపారవేత్తకి ఆలోచన చేసుకో, బిజినెస్ మెన్లకు ఆలోచన చేసుకో. నువ్వు ఉత్పత్తి చేసేదానికి ధర ఎట్లెట్టు వస్తుందో ఆలోచన చేసుకొని నువ్వు బిజినెస్ మెన్ యొక్క పని చేస్తే బిజినెస్ రాదని కాదవు. ఆమెకి ప్రశాంత్ రెడ్డికి వస్తుంది బిజినెస్, మస్తు బిజినెస్ వస్తుంది. ఇలా రైతు బంధు ఏం మాట్లాడినా రైతు సమస్య ఏం మాట్లాడినా రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నాం. 10,000 రూపాయలు ఇస్తే ఇక వేరే ఏ స్కీమ్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. రైతు బంధు పరిస్థితి ఏం తెలుసా అన్న? 1,000 ఎకరాలు ఉన్నోడికి 10,000 రూపాయలు ఇస్తారు, 6,000 ఎకరాలు ఉన్నోడు అందులోకెళ్ళి 70% క్యాష్ తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఇస్తాడు. అకౌంట్లో పడుతుంది, అకౌంట్లో పైసలు పడితే 100 కోట్లు అందులోకెళ్ళి 70 కోట్లు క్యాష్ తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఇస్తాడు. అది రైతు బంధు. ఇంకేం కాదు రైతు బంధు అంటే, ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తుంది కదా, నువ్వు 10,000 ఇస్తున్నావు, ఆయన 6,000 ఇస్తున్నాడు, అంతే కదా. మరి ఆయన ఎంఎస్పీ వరి మీద ఎంఎస్పీ 1,300 ఉన్న కానీ రేపు అక్టోబర్ 1కెళ్ళి 2,060 చేసేట్టు. ఆయన మొక్క మీద 1,310 రూపాయలు ఉండే 2014లో ఇవాళ 1,962 రేపు అక్టోబర్ నుంచి. చెరుకు 1,700 ఉన్న కానీ 3,050 రూపాయలు టర్నికి వేసేట్టు. దేశం మొత్తంలో అత్యధిక వడ్లు పండేది మన దగ్గర, చెరుకు బాగా వండుతుంది ఒక జమానాలో, మొక్క బాగా వండుతుంది. ఏ బ్రోకెన్ రైస్ ఏ దేనికోసం అయితే బాయిల్డ్ రైస్ కోసం పంచాయతీ నడుస్తా ఉన్నదో ఆ బ్రోకెన్ రైస్ తోటి ఇథనాల్ అవుతుంది, చెరుకుతో ఇథనాల్ అవుతుంది, మొక్కతో ఇథనాల్ అవుతుంది. దేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలన్నింటిలో కూడా ఇథనాల్ ఇండస్ట్రీలు పెట్టిండ్రు. ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు ఏమంటారట, ఇథనాల్ ఇండస్ట్రీ మేము పెట్టాం. ఇథనాల్ ఇండస్ట్రీ పెడితే ధరలు పెరిగిపోతాయట, వడ్ల ధరలు పెరిగిపోతే నీకేమైనా వచ్చిందా? నీ అయ్యకు ముక్కును వచ్చిందా? పోతే రైతులు బాగుపడతారు కదా. ఇథనాల్ పెట్రోల్లో వస్తున్నారు, ఇథనాల్ డీజిల్లో వస్తున్నారు, దాన్ని పోసే పర్సెంటేజ్ మోడీ గారు పెంచుతా పోతున్నారు. ఇథనాల్ డిమాండ్ పెరుగుతున్నది, దేశంలో ఉన్న రాష్ట్రాల్లోని ఇథనాల్ ఇండస్ట్రీలు పెడతా ఉన్నారు. అసలు తయారయ్యేది బియ్యంలోకి వెళ్ళి, అది బ్రోకెన్ రైస్లోకి వెళ్ళి. మరి నువ్వు అందరికంటే ఎక్కువ బియ్యం పండించమని వడ్లు పండించమని చెప్పింది మీ అయ్యా, ఈ ఒక ఇథనాల్ ఇండస్ట్రీ పెడితే నీకేమన్నా అడిగిపోయినా? అది ఇదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఏమన్నా ప్రశాంత్ అన్నగారు బైసా, మా మల్లికార్జున రెడ్డికి సాలే సార్, చెరుకు ఫ్యాక్టరీ మీ కవిత చెరుకు ఫ్యాక్టరీని 100 రోజులు నేర్పిస్తానది యాదికి రాలే, యాదికి రాలే, యాక్ చేయమంటావా, వీడియో చూపెట్టమంటావా? ఆ చెరుకు ఫ్యాక్టరీ బదులు ఆ చక్కెర ఫ్యాక్టరీ బదులు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టు. నువ్వు ఇథనాల్ పండించుకుంటే ఏంది, షుగర్ పండించుకుంటే ఏంది, చెరుకు పంట మళ్ళా కలకలలాడే పరిస్థితి ఇవ్వాలి కదా. అదే లేదు, ఇవాళ అందరి వడ్లు ఇప్పించిండు కేంద్రానికి లేఖ రాసింది నన్ను, నేను బాయిల్డ్ రైస్ ఇయ్యము అని. నువ్వు పండించేదే బాయిల్డ్ రైస్ యాసంగిలా, నేను కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇయ్యము అని లేఖ రాసి మళ్ళా కేంద్రం కొట్టలేదు అని ఇక్కడ పంచాయతీ, మళ్ళా రైస్ మిల్లర్ అందరు నా దగ్గరకు వచ్చారు, ఢిల్లీకి వచ్చారు. ఆయన మంత్రితో మాట్లాడి ఎవరికి లేఖ రాయాలో ప్రధానమంత్రికి లేఖ రాసి ఇవాళ వాళ్ళందరూ వచ్చి మళ్ళా అడిగితే మళ్ళా 8,00,000 టన్నుల బాయిల్డ్ రైస్ కొంతందుకు సిద్ధమైంది. ఈ అన్నోడు మళ్ళీ వచ్చి అడుక్కుంటున్నాడు కొనుక్కోర్రాది. అంతకంటే ముందు 6,50,000 తీసుకు, అంటే ఈ ఒక్క పంటలో 14,50,000 బాయిల్డ్ రైస్ కేంద్రంగా ఉన్నది, అవసరం లేకుండా. ఇక మనకి 2014లో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు 2014లో ఈ ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి 24,00,000 మెట్రిక్ టన్ల వడ్లు కొనుగోలు ఎఫ్సీఐ చేసింది, కేంద్రం చేసింది. పోయిన సంవత్సరం 2021లో 142,00,000 మెట్రిక్ టన్లు, 24,00,000 మెట్రిక్ టన్లకెళ్ళి 142
లక్షల మెట్రిక్ టన్ల కొనుగోలు అంటే 3,000 కోట్లు 2014, ఇవాళ 26,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈ నుంచి వడ్లు కొంటా ఉన్నది ప్రతి సంవత్సరం. ఇంత మరి తెలంగాణ రైతుల మీద ప్రేమ లేకుండా కొట్టున్నారు మోదీ సర్కారు. వీళ్ళు మళ్ళా ఇదే ప్రశాంత్ రెడ్డి ఏమన్నాడు, ఎవ్వరు కొంటలేరు, దేశం మొత్తంలో వడ్లు కొంటలేరు, కేవలం కేసీఆర్ కొంటున్నాడు వడ్లు కాదు. మరి ఇప్పుడు ఎఫ్సీఐ దగ్గర కాళ్ళకాడికి ఎందుకు వచ్చో పడుతున్నారు, ఎఫ్సీఐ కాడికి వడ్లు కొనుడు కాదు, వడ్లు మేమే కొంటున్నాం, లారీల కిరాయి మేము ఇస్తున్నాం, గోను సంచుల పైసలు మేము ఇస్తున్నాం, సుతిలి పైసలు ఇస్తే మేమే ఇస్తున్నాము, ఆడ లేబరు ఎక్కించుడు దించుడు పైసలు మేమే ఇస్తున్నాము, ఇవన్నీ పనిచేసినందుకు నీ బాపుకి కమిషన్ కొడుతున్నాం. రూపాయి ఒక్క నయా పైస కేసీఆర్ సర్కార్ లేదు వడ్లు కొనుట్ల. ఇవాళ మక్క పరిస్థితి ఏమున్నదన్న, ఏమన్నా మక్క కోసం బాగు ఏమన్నా మంచి పని చేసిందంటే దాని రేటు పెంచిందంటే అది కేవలం నరేంద్ర మోడీ సర్కార్. ఈయన కొనుగోలు కూడా చేస్తలేడు. 2 సంవత్సరాల కింద యాదన్నది నాకు జగిత్యాల రైతులందరూ రోడ్డు మీదకి వచ్చారు మొక్కలు కొనాలని, అంతకంటే ముందు దుబ్బాకలు వచ్చింది అన్న ఎలక్షన్ నడుచుంటే అదే పంచాయతీ అంతేనా, అదే పంచాయతీ ఎలక్షన్ల క్యాంపెయిన్లో పోతుంటే నేను కొనడం కూడా మొక్కలు అన్నాడు. అరే కేంద్రం ఎంఎస్పీ పెట్టింది రా భయ్, ఏంటి కొను. ఇవాళ మళ్ళా అరవింద్ ధర్నాకు వస్తున్నానంటే ఒకటేమో బోర్డు సంగతి చెప్తి ఇంకోటేమో మద్దతు ధర పోలీ ఫోన్. ఇలా 2014 మేనిఫెస్టో పంటల ధర పడిపోతే కేసీఆర్ సర్కార్ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటుందని రాశారు. నేను పసుపు రైతులకి పసుపు ధర పడిపోతే ఎంఐఎస్ కింద ధర ఇప్పిస్తారని నేను వాటిచ్చిన ఇవ్వరు. దీని గురించి మన రమణంగరావు గారు చెప్పిండ్రు, కేంద్ర మంత్రి వ్యవసాయ మంత్రి పార్లమెంట్ లో చెప్పే తిరిగి మాననీయ సదస్య సంజ్ఞాన్ పే లానా చాహతా హూ కి ఎంఐఎస్ స్కీమ్ ఐసీ హై మాననీయ అధ్యక్ష జీ కి రాజ్య కి సర్కార్ జో భీ చీజ్ కే ప్రైస్ గిర్ జాతే హై ఔర్ గిర్ జానే కే బాద్ రాజ్య కి సర్కార్ భారత్ సర్కార్ కో ఆవేదన్ దేతీ హై తో రాజ్య సర్కార్ కి ఇస్ ఆవేదన్ కో భారత్ సర్కార్ మంజూర్ కర్తీ హై. యది హల్దీ కే బారే మే భీ వహాన్ కి సర్కార్ కి ఔర్ సే మార్కెట్ ఇంటర్వెన్షన్ కే లియే కోయి ప్రస్తావ్ ఆయేగా తో భారత్ సర్కార్ జరూర్ ఇస్కో మంజూరీ దేగీ. అన్న బాయిలరైస్ ఇయాను పోయి అడుక్కుంటే 14.5 లక్షల మెట్రిక్ టన్లు కేంద్రం ఉన్నది కదా, నువ్వు పసుపుకి ధర పడిపోతే పోయిన 2 సంవత్సరాలు ధర మంచిగా వచ్చింది పక్కకు పెట్టుంది, 2020 సంవత్సరంలో ధర రాలే, మరి నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలా, మరి నువ్వే కేంద్రం అడుక్కుంటే ఏంటి అడుగుతలేవు, నీ బిడ్డను అడగట్లేదు అడుగుతలేవా. ఏమన్నా ప్రశాంత్ రెడ్డి నీ నియోజకవర్గంలో పసుపు పండుతున్నది వరి కోసం అడుక్కుంటే కేంద్రం ఇస్తున్నది పైసలు మొత్తం కొంటున్నది కేంద్రము, నువ్వు ఎంఐఎస్ పథకం కింద నువ్వు నీ మేనిఫెస్టోలో రాసినావు, మేము చెప్తున్నాము, నువ్వు లేఖ రాసిన శాతం అయితే లేదా ఇంకా రైతుల కోసం. నిన్ను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా బహిరంగ చైర్మన్ గా చేసిన నాయకుని చేసిన ఈ రైతుల కోసం లేఖ రాయడానికి నీకు ఇబ్బంది అవుతున్నదా, నువ్వు లేఖ రాస్తే కేంద్రం ఈయనకి సిద్ధంగా ఉన్నది అని కుండ బద్దలు కొట్టినట్టు పార్లమెంట్ లో వ్యవసాయ మంత్రి చెప్పే. నీకు లేఖ రాయడానికి ఏం నొప్పి, నీకు పెన్ను దొరకలేదా, హరీష్ రావు అగ్గిపుల్ల దొరకలేవు జమానాల పెట్రోల్ వేసుకున్నా అగ్గిపుల్ల దొరకలే, నీకు లేఖ రాయడానికి పెన్ను దొరకలేదా నీ ముఖ్యమంత్రి, ఇదే నీకు పాల్గొన నియోజకవర్గంలో రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. బిడ్డ పసుపు పండిస్తానికి 6,000 రూపాయలు అయితే, పసుపు పండిస్తానికి 6,000 రూపాయలు సుమారు అయితే 200 ఎక్కనే కావచ్చు, ఇంకా కనీసం స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీసం 9,000 రేటు లేకపోతే 9,000 కంటే తక్కువ వస్తే నువ్వు లేఖ రాయి, సాధారణంగా 100 రూపాయలలో 40-50 రూపాయలు కేంద్రం ఇస్తుంది, నియమాల కొట్లాడి మాక్సిమం నీ బాపు మొత్తం 4 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు, రాష్ట్రాన్ని బిచ్చపగతి పట్టించిండు ఆర్థిక వ్యవస్థని, నేను ఇంకా 4 రూపాయలు ఎక్క చెట్టు చేస్తాను మేము ఎంపీల మాట కేంద్రం కెళ్ళి సహాయం, నువ్వు లేఖనేది రాయి. నీ ముఖ్యమంత్రి వడ్లేంది వడ్లేంది వడ్లేందని అన్నతో దేపించే ఆయన సిగ్గుపోతాయని
ఓకే కేంద్రం దగ్గర ఎఫ్సీఐ దగ్గర పోయి బాయిల్డ్ రైస్ కొని బాయిల్డ్ రైస్ కొని అంటే కొంటున్నాం కదా, మరి నీకు నీ నియోజకవర్గ రైతులు నిన్ను ఎన్నుకున్నారు వాళ్ళ కోసం లేఖ రాయనీకి శాతం కదా నీకు. ఇవాళ ఎఫ్పిఓలకి ఇప్పుడు బాయిలర్లు పాలిసర్లు ఇస్తే ఇచ్చినామని చెప్పినా కదా అన్న, ఎఫ్పిఓలకి 90% సబ్సిడీ దాని మీద. 100 రూపాయల ఖరీదు ఉంటే 10 రూపాయలకి వస్తారు ఎఫ్పిఓలకి. మీరు వేరేస్ కట్టుకోండి, మీరు కోల్డ్ స్టోరేజ్ కట్టుకోండి, మీకు 80% సబ్సిడీ కేంద్రం చేయనికే వాళ్ళు స్కీములు తెచ్చిపెట్టిండ్రు. టైస్ స్కీమ్ అని, క్లస్టర్ స్కీమ్ అని, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కేంద్రం పసుపు కోసం నిజామాబాద్ జిల్లాని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద పసుపుని ఎన్నుకున్నారు. మీరు ఇక్కడ పసుపు రైతులందరూ 2021 సంవత్సరం పంటని కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుని 2022 10,000 అమ్ముకున్నారా లేదన్నా? అమ్ముకున్నారా లేదా నిజామాబాద్ మార్కెట్లో? మరి ఇక్కడ వేరే ఉన్నాయా, సఫిషియంట్ ఉన్నాయా? అన్ని మండలం కోటి ఉన్నానా? మరి నువ్వేంటికి ఎఫ్పిఓలు కేంద్ర ప్రభుత్వ కి సంబంధించినవి కాబట్టి, ఆ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి కాబట్టి ఎఫ్పిఓలు కూడా వెట తీయడేనా? ఎఫ్పిఓలు కూడా వెట తీయడం, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఇక పోయిన సంవత్సరం ఏమో అతివర్షాలకి పంటలు వేటే, ఈసారి తుఫాన్లు వచ్చి ఈసారి అన్ని పంటలు కొట్టుకపోయాయి. ఫసల్ బీమా యోజన విట్రాబాయ్ అంటే ఫసల్ బీమా యోజన పెట్టేది లేదు. ఇంకా నిన్న ఎలక్షన్ మన వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు, వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు, గుజరాత్ రాష్ట్రంలోనే ఫసల్ బీమా యోజన లేదట. గుజరాత్ ప్రభుత్వంలో 2020 నుంచి ఫసల్ బీమా యోజనకి బదులుగా ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. సగమే చెప్తున్నా, ఇలా బాపుతోటి ఉండి ఆ పచ్చి అబద్దాలు తప్ప వేరేదే మాట్లాడుతున్నాడు ప్రశాంత్ రెడ్డి. ఫసల్ బీమా యోజన కంటే 4 రూపాయలు ఎక్కువ ఇచ్చేది, 25,000 రూపాయలు ఇచ్చేది 56 లక్షల మంది రైతులు గుజరాత్ లో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన కింద రిజిస్టర్ చేసుకొని వాళ్ళు లాభపడతా ఉన్నారు తుఫాన్లు వచ్చినప్పుడల్లా. నీకేం రోగం పుట్టింది? నువ్వు ఫసల్ బీమా యోజన పెట్టలే, మరి వేరే యోజన తెచ్చిపెట్టినావా? వేరే పథకం తెచ్చిపెట్టినావా? ఏమైంది, పైసలు లేవా? ముక్కొక బట్టయాదికి వస్తున్నా, అది కాళేశ్వరానికి, భగీరథకి, మైమోళ్ళకి, 1,000 ఎకరాల కోసం రైతు బంధు ఇయ్యనీకి, 100 కోట్లు ఇయ్యనీకి నీకు ముక్కొక బట్టయాదికి వస్తలేదు? కరోనా యాదికి వస్తలేదు? మీ కమిషన్ల కరోనా యాదికి వస్తలేదు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.